అకౌంట్ లో డబ్బులు లేవన్నా మరి అంత డబ్బులు ఎక్కడవే అది నాకు అర్థం కావడం లేదు ఏయ్ ఇప్పుడు అది అవసరమా కార్డ్ పెట్టా క్యాష్ వచ్చింది ఎంజాయ్ చేస్తున్నావు పాపం ఎవరి డబ్బులోనే కొత్త నంబర్ లా ఉందే ఎడిటివ్ హలో హలో సీకే వల్లి గారండి తన ఫ్రెండ్ ని మా చెల్లెలి అకౌంట్ లో డబ్బులు అయిపోతే పొరపాటున ఆవిడ అకౌంట్ లో పడిపోయింది బకరగాడే నంబర్ పట్టేశాడు ఇప్పుడు ఏం చేద్దాం ఇటు ఇవ్వవి అడగకుండానే 6000 వేసా అడిగితే ఇంకెంత డబ్బులు వేసేవాడివో నువ్వు మాకు నచ్చావు అవి మా చెల్లెలి ఫీజు డబ్బులు అయిపోయాయి మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వకపోతే ఏంటో లైట్ తీసుకునేది మరి ఎదగా నా డబ్బులు నాకు ఇవ్వకపోతే ఆప్షన్ ఏ మర్డర్ చేస్తావా ఏదో ఒకటి చేసేస్తాను ఆప్షన్ బి మన భంగం చేస్తావా ఆప్షన్ సి మన భంగం చేసి మర్డర్ చేస్తావా బంగారం నీకు ఇచ్చేస్తున్నారు కానీ అవన్నీ నేను చేయలేనండి నా డబ్బులు నాకు ఇచ్చేయండి ఏం చేయలేవా ఏ లేడీస్ అని ఊరుకుంటున్నాను లేదంటే చెప్పరా ఏం చేస్తావు కనీసం ముద్దైనా పెడతావా పగిలిపోద్దురో ఇది అయ్యా మూసుకొని పెట్టే మీకు అనదములు లేరే మీ పని సంతోషం చెప్తా కనీసం ముద్దైనా పెడతావా ఏం చేయలేవా ఏ అరే ఏం పార్టీరా బాయ్ సూపర్ గా ఉంది వీడేంటి ఇలా కూర్చున్నాడు వీడేంద్ర డల్ ఉన్నాడు ఏమైందిరా ఇలా కూర్చున్నాడు రే అక్కడ పార్టీకి రాకుండా ఇలా డల్గా కూర్చున్నాడురా ఇలా కూర్చున్నావేంటి అడుగుతున్నాడుగా చెప్పు నేను చెప్తా మొగాడి ఫేస్ డల్ ఉందంటే దాని కారణం పూరన్ అయి ఉండాలి మనీ అన్న అయి ఉండాలి కరెక్ట్ మనీ అరా చెల్లెల ఎగ్జామ్ ఫీజు కి నా అకౌంట్ లో డబ్బులు వేస్తే వేరే అకౌంట్ లో పడిపోయారా చెబితే సగం వాటా మాకు ఇవ్వాల్సి వస్తుందని అబద్ధం చెప్తారా నేను చెప్పేది నిజంరా బాబు బ్యాంక్ లో అడిగితే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు కదరా ఇచ్చారు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఇచ్చారు ఇచ్చినాక ప్రాబ్లం అయిందిరా బాయ్ డబ్బులు కాదు అమ్మో ఐదారు భాషల్లో అనర్గళంగా తిట్టారా తిట్టారు నిన్ను తిట్టారా ఎవడరా వాడు ఎవడు చెప్పరా చంపేస్తాను నువ్వు లెగిస్తేనే సోఫాల సగం నొక్కుచో తిట్టింది ఆడవాళ్ళురా ఆడవాళ్ళ ఆడవాళ్ళు తిట్టారా అంత అడ్వాన్స్ అయిపోయారు వాళ్ళు ఏముంది నలుగురు ఆడల మధ్య మగాడు పట్టడానికో ఇలాగే చాక్లెట్ తిన్నట్టు తినేస్తారు ఓటే ఫన్నీయా రే అసలే ఆరిపోయి ఉన్నాడు ఊరుకుంటారు రే మీ మాటల కంటే వాళ్ళు బూతులో పెట్టరు ఈ విషయం తెలిస్తే మా నాన్న చంపేస్తాడు రా ఎంతరా అది మొత్తం 10,000 సరే ఇదో ఇది తీసుకుని ముందు ఫీజు కట్టే థ్యాంక్స్ రా ఓ చిన్న రిక్వెస్ట్ వాళ్ళు మాత్రం ఏదో ఒకటి చేసారా కానీ చేసేది నా అవకాశం అని చెప్పే నీకోసం చేస్తారా అవన్నీ కాదు ముందు నంబర్ కలుపు 1 మినిట్ నీ ఫోన్ లో బ్యాలెన్స్ మాట్లాడతాను ఇలాంటి మ్యాటర్లు ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు నీ దోళ నేను ఎందుకు కాదనాలి హలో వల్లీనా కాదు మళ్ళీ మీరెవరు యాసిడ్ మనీ ఇక్కడ మావా డబ్బుల్ని బ్యాంక్ లో పెడితే ఏంటి తిరిగి ఇవ్వకుండా ఎక్స్ట్రా చేస్తున్నారు ఆ బక్రాకడి తొట్టికెంగి అన్నాను ఇప్పుడేంటి చూడు బంగారం నాకు బేసికల్ గా దూకుడు ఎక్కువ పేషెన్స్ తక్కువ ఇప్పటిదాకా 4 మర్డర్లు చేశాను 5వ మర్డర్ ఎవరో కాదు నువ్వే ఏ ఎవరో రౌడీతో మాట్లాడిస్తున్నాడే రౌడీనా వాడి బొంద ఇటు ఏరియా రౌడీవిరా నువ్వు బంగారం చెప్పాను కదా నాకు పేషెన్స్ తక్కువ అని మర్యాద నీకేంట్రా మర్యాద బంగారానికి తెలియట్లేదు చచ్చిపోతావు మడతేస్ కొడితే ఇత్తడవుతావు సింగారం ఏంటే మా డబ్బులు తీసుకుని ఎక్స్ట్రా చేస్తున్నారు నేనే అక్కడికి వచ్చాను అనుకో వాడు అకౌంట్ లో వేసాడు నువ్వు నేరుగా తెచ్చిస్తావా ఈ నంబర్ నుండి రాంగ్ కాల్స్ వస్తున్నాయని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అనుకో మీకుంటుంది చూడు తప్పు మనం చేసి వాళ్ళు అంటున్నారంటే హలో హలో మీ ఫ్రెండ్స్ మా వాళ్ళని మరీ భయపెట్టేస్తున్నారు సారీ అండి మా ఫ్రెండ్స్ కోపంలో ఏదో అన్నారు సారీ నేనే చెప్పాలి మా వాళ్ళలా మాట్లాడడం తప్పే కదా శ్రీవల్లి అంటే నేనే ఐఎమ్ సంతోష్ మా ఫ్రెండ్ సిస్టర్ ఎగ్జామ్ ఫీజు పొరపాటున మీ అకౌంట్ లో వేసాడు ఆ అమౌంట్ నావే అనుకుని మా ఫ్రెండ్స్ వాడేశారు పొరపాటు అనేది అప్పుడప్పుడు జరుగుతుందండి దిద్దుకోవడానికి అవకాశం ఉందిగా గట్టిగా అడగరా రేపు మీ డబ్బిస్తాను ఎక్కడికి లోమంటారు మీ ఇష్టం కేవియర్ పార్క్
మార్నింగ్ 10 o'clock 10 కి కలుద్దాం. బాయ్ బాయ్. ఏమన్నారు? మ్యాటర్ ఓవర్ రా. ఇచ్చేస్తానరా? ఇస్తానన్నదరా. హాయ్. నేను అంతలా అరిచాను వర్కౌట్ అవ్వాలా? ఏం చేసావు బాబా? నీకు నాకు తేడా ఉంది కదరా, దట్ ఇస్ సంతోష్. హలో. హలో. ఎక్కడ? పార్క్ లో ఉన్నానండి. నేను పార్క్ లోనే ఉన్నాను. హాయ్. హాయ్. I'm Santosh. I'm Shrivalli. Enti, mi friends raledha? Sorry andi, ma friends, mi friends ni baaga edipincharu. Ma vaalle enta ku kaadlendi. Exam fees vaadesam. Thani enta safra untundo. Nee adjust chesanlendi. Thank you. Thank you very much. No problem. Mere manukukopothe malli sorry. Already chepparu ga? Meeku full amount ichcheddamo ani anukunnanu. Adjust kaaledu. If you don't mind, balance meeku 2 days lo ichcheddanu. ఇవ్వాలనే థాట్ మీకుంది, ఇస్తారని నమ్మకం నాకుంది. థ్యాంక్స్ అండి. జరిగింది తప్పు కాదు, పొరపాటు. ఫ్రెండ్స్ బై. సైలెంట్ గా వస్తున్నాడు ఆ వైలెంట్ లేడీ, డబ్బులు ఇచ్చింటుందంటావా? ఫుల్ అమౌంట్ అడ్జస్ట్ కాలేదే, హాఫ్ ఇచ్చాను. ఫుల్ ఇస్తాను, హాఫ్ ఇవ్వడం ఏంట్రా? బ్యాలెన్స్ 2 డేస్ లో ఇస్తాను. వాళ్ళు ఎంత ఇచ్చారన్నది కాదు, నువ్వెంత ఇచ్చావన్నది ముఖ్యం. అతను చాలా మంచోళ్ళ ఉన్నాడే బాబాయ్. మంచితనం అనేది టూలెట్ బోర్డు లాంటి, అవసరాన్ని బట్టి తగిలించుకోవాలి. కానీ ఏంది కర్మ అంతే. మాట్లా ఉంటాడా? నీకెప్పుడు అవే ఆలోచనలా? ఏంట్రా ఎక్స్ప్రెషన్ లో తేడా ఉంది, కాంప్లీస్ కాదలియా? ప్యార్ అయితే మొహబత్ ప్రేమ అలాంటిదే లేదు. అంతేరా, ఆడోళ్ళు అడిగితే అర్ధరాజు ఇచ్చేస్తారు. మంచిని మంచి అనడం కూడా తప్ప? తప్ప తప్పన్నారా, అది ఎలా తిట్టిందో నీకు తెలుసు కదా. తిట్టింది మీరు, తిట్టించుకుంది మీరే. చీల్చేశాడ్రా, పార్టీని మొత్తం చీల్చేశాడు. అలాంటిదేం లేదు. లేదని నువ్వు చెప్తున్నావు, ఉందని ఫేస్ చెప్తుంది. నా ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా. అమ్మాయి మంచిదని కన్విన్స్ అయ్యాను. కన్విన్స్ అయ్యావో కమిట్ అయ్యావో అంత సీన్ ఏం లేదురా. ఓ తెగ రెచ్చిపోయి డూట్లు వేసుకోకండి. నువ్వు ఏ ఫ్రెండ్ కలవడానికి వచ్చావో నాకు బాగా తెలుసు. ముందు బైక్ తీ, బైక్ పక్కకు ఆపు. నిన్నే ఏంటి అక్కడికి అప్లై చేస్తున్నావు? కాపా నే? ఎస్ నువ్వే. మాకు తెలుసు, ఇలాగే 4-5 రోజులు వెంట పడడం, 5 రోజు ఐ లవ్ యూ చెప్పడం. ఓకే అంటే పబ్బులు పార్కులు, నో అంటే యాసిడ్ లో అటాక్లు, అంతేగా. చూడు మిస్టర్, నీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇచ్చేస్తాను, నాకు ఇంకెప్పుడు కనిపించు. రేడియో జాకీలా ఓ అని కాపేసేనా? కనిపించినడల్లా ఐ లవ్ యూ చెప్పేస్తాడని ఫీలింగ్? కవర్ చేయడానికి ట్రై చేయగా అక్కడ నా ఫ్రెండ్స్ కి డౌట్ వచ్చింది, ఇక్కడ నీకు సేమ్ డౌట్ వచ్చింది. నేను ఎక్కడ మిస్ అయ్యానబ్బా? ఆ రోజు ప్రాబ్లమ్ నే చూసాను. ఫస్ట్ టైం నేను చూసినప్పటి నుంచి మనసు మాట ఎందుకు వినటం లేదో అర్థమైంది. ఏమర్థమైంది? నేను నిన్ను లవ్ చేస్తున్నానని. ఎస్ మీ, ఐ లవ్ యూ. దిస్ టూ మచ్. టూ మచ్ కాకపోతే ఫోర్ మచ్ అనుకో. నా పనులన్నీ మానుకొని నీ వెనకాల తిరుగుతూ చూడు తల్లి మాట్లాడు తల్లి అని నా టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తా. ఫిక్స్ అయిపోవాలి, ఇక మొదలవుతుంది నా లల్లి. అరే సతోష్, సతోష్, సతోష్. ఏమైందిరా? ఆ శంకర్ గారు దౌర్జన్యంతో మా స్థలాన్ని కబ్జా చేశాడ్రా, అది తెలిసి మా నాన్న హాస్పిటల్ పాలయ్యారా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నువ్వే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలరా ప్లీజ్ రా రే, లేకపోతే మేము రోడ్డు పాలైపోతారా. నేను చూసుకుంటానులే, నువ్వు వరీ కాకు. ఓకే, ఆప్ ఆప్ ఆప్, దిగండి 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 దిగండి. జసబిల్లెడికి 10 పెట్టానా? ఓ శంకర్ ఇక్కడే ఉన్నాడు. ఎవరు వస్తున్నారన్నా? పదండి కమా. కళ్ళు దొబ్బులియా ప్రసరా. ఓయ్ వీళ్ళేంటి ఇక్కడ? కంగ్రాచులేషన్ సార్. దేనికి? ఊరికి మనగాడుగా సెలెక్ట్ అయ్యాను.
శంకర్ అంటే మీరు కదా? శంకర్ అన్నంటే ఎవరో తెలియకుండానే వచ్చేసారా లోపలికి? పర్సనాలిటీ పల్చగా ఉన్నప్పుడే అనుకున్నాను. ఈయన కాదు. పోలీస్ శంకర్ గారిని పిలిపించండి సార్. ముందు మ్యాటర్ చెప్పండి. ఊరికి మొనగాడు ఎవరు అని కీర్తన ఛానల్ నిర్వహించినటువంటి కాంటెస్ట్ లో ఊరికి మొనగాడు శంకర్ సెలెక్ట్ అయ్యాడు. ఊరికి దొంగ కేటుగాళ్ళకే కేటుగాడు అంటే ఓకే. మీరు ఏ శంకర్ అనుకుని ఇక్కడికి వచ్చారు? సెలెక్ట్ చేసింది మేం కా సార్, అభిమానులు. అన్నకి అభిమానులు కూడా సార్. ఒక్కరు ఇద్దరు కా సార్, 250,000 మంది సెలెక్ట్ చేశారు ఎస్ఎంఎస్ తో. మీకు ఉండకపోవచ్చు, ఆయనకున్నారు సార్. పిలవండి. మీకు కావాల్సిన సంక్రాంతి. ఊరికి మొనగాడుగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఇంత మంది ఎస్ఎంఎస్ పంపిస్తే ఏమో అనుకున్నా. మీరు నిజంగా మొనగాడే. మీ నడకలో టీవీ ఉంది సార్. టీవీ అంటే మన టీవీ ఛానల్ కదా సార్. మీ నడకలో ఉందా తల ఉంది సార్? చొక్కల్లో చంద్రుడు లాంటి వారు సార్. మీ మాటలో కిక్ ఉంది సార్. ఆ గెటప్ లో నాయకుడు ఉన్నాడు సార్. ఏం మాట్లాడుతున్నారు? 250,000 మంది ఎస్ఎంఎస్ ద్వారా మిమ్మల్ని ఊరికి మొనగాళ్ళలా ఎన్నుకున్నారంటే. నన్న మనకు శత్రువులే కానీ అభిమానులు ఇక్కడ ఉన్నారు. అదే అన్న, నాకు అర్థం కావట్లేదు. అభిమానులున్నారు సార్ మీకు. మీకున్న ఇంత మంది ఫ్యాన్స్ లో ఒక్క ఫ్యాన్ ని మేము ప్రకటించాలో సెలెక్ట్ చేశాం. ఆ ఫ్యాన్ తో మీరు హాఫ్ అన్ అవర్ గడిపితే సరే. అది షూట్ చేస్తాం సార్. అది గడపాల. అవును సార్. నేను ఎవరి దగ్గరికి రాను, నా దగ్గరికి ఎవడైనా రావాలి. అందుకే సార్ మీరు ఊరికి మునగడయ్యారు. అయ్యో అసలు మీ స్టైలే స్టైల్ సార్. సార్ ఏవి చమత్కారం సార్, ఏవి పెర్ఫార్మెన్స్ సార్, సూపర్ సార్, సూపర్. మీ జెంటిల్మెన్ సార్, సూపర్ సార్. వా 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 వా. ఒక క్లోజ్ సార్. అదే ఇలాంటివి నాకు అంతగా ఇష్టం ఉండదు. అన్న ఒకసారి లోపలికి వస్తారా? 2 మినిట్స్. అదృష్టం అభిమానుల రూపంలో నీ ఇంటికి వచ్చిందన్నా. నువ్వు గానీ వాళ్ళ ఇంటికి వెళ్ళావు అనుకో, టీవీ ఛానల్ వాళ్ళు నీ ఫేస్ పెట్టి ఊదరగొట్టేస్తారు. ఫ్రీ పబ్లిసిటీ. రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఇదే రైట్ టైం. మనకెందుకు కత్తులు వదిలేసి మైకులు పట్టుకొచ్చన్నా. నువ్వు సరదా పడ్డావు అనుకో, అసెంబ్లీలోనే కుద్దేయచ్చు. మనకిప్పుడున్న దందా చాలరా? ఏమి చాలన్నా, ఇక్కడ ఉంటే ఉత్తి శంకర్ అన్న. ఏమి చేసినా ఇల్లీగల్, అక్కడ చేస్తే లీగల్. టీవీలో స్క్రోలింగ్ వస్తుంది కానీ నీ మీద కేసులు ఉండవు అన్న. ఒక్కసారి ఊహించుకో అన్న, శంకర్ అన్న బ్రాందీ షాప్, శంకర్ అన్న యూనివర్సిటీ, శంకర్ అన్న అనాథాశ్రమం. అంతెందుకన్నా, ఐపీఎల్ టీమ్ లే ఉండవు. శంకర్ అన్న చార్జెస్, డక్కన్ చార్జెస్, తొక్కల చార్జెస్ ఏమి ఉండవు. ఒక్కసారి ఆలోచించన్న. శంకర్ అన్న కరెక్ట్ అన్న. శంకర్ అన్న, శంకర్ అన్న సూపర్. శంకర్ అన్న అదూర్ ఒప్పుకున్నాను. రండి అన్న, రండి చంపేద్దాం రండి. మీ అందరి కోరిక సార్. ఇంకెందుకు ఆలస్యం సార్కి?